జగన్ ఇచ్చిన స్ట్రోక్ బాగా పనిచేస్తుందే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. వీరి పరిస్థితి అలాగే ఉంది. ముందుకు పోతే గొయ్యుంది, వెనుకకు పోదామా అంటే నుయ్యుంది. గోతులో పడితే ప్రాణాలు పోతాయి, నూతులో పడినా కూడా ప్రాణాలు పోతాయి. ఏం చేయాలో పాలు పోవడం లేదు ఇప్పుడు వీరికి. ఏపీ సీఎం వేసిన స్కెచ్కు ఇప్పుడు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన విన్న వారంతా ఇదేమన్నా సాధ్యమయ్యేదేనా, అందరూ అదే చెబుతారు, తర్వాత ఏమి చేయాలో అదే చేస్తారని అనుకున్నారు. కానీ తీరా చూస్తే తాను ఏదైతే చెప్పానో అదే ఆచరిస్తానని నిరూపిస్తున్నారు జగన్. ఆనాడు చేసిన ప్రకటన ఈనాడు అందరికీ భలే స్ట్రోక్ ఇస్తుందని అర్థమవుతోంది. ఇంతకు జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఏంటి, ఆ ప్రకటన తాలూకా స్ట్రోక్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఒకసారి చూద్దామా. ఏపీ అసెంబ్లీలో 2014 ఎన్నికలు అయిపోగానే టీడీపీ అధికారం చేపట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక వైసీపీ ప్రతిపక్ష పార్టీగా మారింది. అయితే వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఫిరాయించారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. కానీ చంద్రబాబు నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను బాగా ప్రోత్సహించారు. అంతేకాదు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులను చేశారు. ఇది సరైంది కాదని, ఫిరాయింపుల చట్టం క్రింద వారిని అనర్హులుగా ప్రకటించాలని జగన్ ప్రతిపక్ష నేతగా స్పీకర్గా ఉన్న దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. కానీ స్పీకర్ పట్టించుకోలేదు. తరువాత జరిగిన ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రతిపక్షంలోకి మారింది. వైసీపీ నుంచి ఫిరాయించిన 23 సీట్లను మాత్రమే టీడీపీ గెలుచుకుని గర్వభంగం పొందింది. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి అసెంబ్లీని సమావేశపరిచారు. అదే అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయింపులపై జగన్ విస్పష్ట ప్రకటన చేశారు. పార్టీ ఫిరాయింపులను మా సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు, ప్రోత్సహించదు. పార్టీ ఫిరాయింపులు అనే అంశాన్నే స్పీకర్ వరకు వెళ్లకుండా చూసుకుంటుంది ఈ సర్కార్. ఒకవేళ ఎవరైనా పార్టీ మారాలని అనుకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలోనైనా చేరవచ్చు. గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుంటే స్పీకర్ నిర్ణయానికి మేము అడ్డు తగలబోము అని స్పష్టం చేశారు. అంటే పార్టీలో ఫిరాయింపును సహించమని, అలాంటి వాటిని ప్రోత్సహించమని ఆనాడే గట్టి వార్నింగ్, మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అయితే జగన్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఎలా పనిచేస్తుందంటే, టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలు మారేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఓ నిర్ణయం తీసుకుంది కనుక టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు. ఒకవేళ ఎవరైనా వైసీపీలోకి రావాలంటే ముందుగా తన పదవికి రాజీనామా చేయాలి. ఇది జగన్ ఇచ్చిన స్ట్రోక్. టీడీపీ ఎమ్మెల్యేలో వైసీపీకి వచ్చే పరిస్థితి లేదు కనుక ప్రత్యామ్నాయంగా బీజేపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ జగన్ చేసిన ప్రకటన ప్రకారం అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వేటు పడక తప్పదు. ఇటు వైసీపీలోకి రాలేరు, అటు బీజేపీలోకి వెళ్లలేరు. ఏం చేయాలో ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పాలు పోవడం లేదు. ఇప్పుడు టీడీపీలో ఉంటే కేసుల భయం, వీటి నుంచి తప్పించుకుందామా అంటే పార్టీ ఫిరాయింపుల భయం. అంటే ముందుకు పోదామా నుయ్యుంది, అందులోనే ఉందామా టీడీపీ పెద్ద గొయ్యిగా ఉంది. నుయ్యిలో దూకితే పదవి పోతుంది, గొయ్యిలో ఉంటే చేసిన పాపాల తాలూకు కేసులు పేకల మీద వేలాడుతున్నాయి. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేలా టీడీపీ ఎమ్మెల్యే వలభనేని వంశీ ఓ ప్లాన్ చేశాడు. అదేమంటే ఇక ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేయడమే పరిష్కారం అనుకున్నాడు. అందుకు సిద్ధపడే ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి జగన్ టికెట్ ఇస్తే పోటీ చేయడం, లేదంటే మరో పదవితో సర్దుకుపోవడానికి వంశీ సిద్ధపడ్డాడట. వంశీలాగే అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైసీపీ బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. కానీ రాజీనామా చేయడానికి సాహసించడం లేదు. పార్టీ మార్పు తప్పదనుకున్న వారు వల్లభనేని వంశీ బాటలో నడుస్తారు, లేదనుకున్న వారు టీడీపీలోనే ఉండక తప్పదు. ఇది జగన్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేల కళ్ళు బయర్లు కమ్మాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయనకు చంద్రబాబు చేసిన చెడ్డ పేరు తనకు రాకుండా జాగ్రత్త పడినట్లే. ఇక రాజ్యాంగ ప్రకారం పనిచేసినట్లవుతుంది. ఏమైనా జగన్ జగనే కదా.